కేసీఆర్ లాంటి అంటే కేసీఆర్ ను ఒక వ్యూహకర్తగా చెప్తుంటారు సాధారణంగా. అటువంటి వ్యూహకర్తనే రచనా రెడ్డి గారు ఏ విషయంలో అంత ఇదిగా బ్లాక్ చేయగలిగారు? ఎందుకు ఆయన అంత అసెంబ్లీలో కూడా పేరు గుర్తుపెట్టుకుని మరీ అంతసేపు మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది? అది ఏంటి, మీ ధైర్యం ఏంటి అసలు ఆ విషయంలో? ఎందుకంటే పవర్లో ఉన్న ఒక ముఖ్యమంత్రితో ఢీ కొట్టాలి అని అనుకున్నప్పుడు సాధారణంగా వెనక ముందు చాలా ఆలోచనలు చేసుకుంటారు చాలామంది. ఏంటంటే నిజాలు చాలామందికి ఐడియా ఉంటుంది కానీ స్టెప్ వేయలేరు. కానీ మీరు ఎక్కడ ఏది పట్టించుకోకుండా వేసేసారు, ఏంటి మీ ధైర్యం ఏంటి? నా ధైర్యం ఏంటంటే ధైర్యమే. అసలు అధైర్య పడుడు లేకపోతే భయపడుడు నేను ఇప్పటివరకు నేర్చుకోలేనంటే ఇప్పుడు నేర్చుకున్నప్పుడు కూడా కొంచెం కష్టం అనుకుంటా. ఇట్స్ టూ లేట్ ఇన్ లైఫ్. సో నేను ఏదన్నా కరెక్ట్ అనుకుంటే వెళ్ళిపోతాను. అంటే చిన్నప్పటి నుంచి ఆ నేచరు, క్యారెక్టర్ ఆఫ్ మై పర్సనాలిటీ అనుకోండి, క్యారెక్టర్ డిఫెక్ట్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఇస్ లైక్ దాట్. నేను నాకు ఏదైనా కరెక్ట్ అనిపిస్తే నేను వెళ్ళిపోతాను. ఎవరినంటే ఎవరిని చూడను. చిన్న పెద్ద, డెసిగ్నేషన్, కాస్ట్, పెద్ద మనిషి, చిన్న మనిషి, చిన్న అబ్బాయి, ఐ డోంట్ సీ ఎనీథింగ్ ఆర్ ఎనీ వన్. పర్పస్ ఇష్యూ ఇస్ వాట్ ఈస్ ఇంపార్టెంట్. సో అక్కడ తప్పులు జరుగుతున్నాయి, జరిగాయి, యునో ఇట్స్ అవుట్ రైట్లీ ఓపెన్ ఆన్ రికార్డ్. సో ఎదురించట్లో ఎటువంటి భయము, బాధ ఏమీ లేకుండే. అండ్ ఐల్ డూ ఇట్ అగైన్ అండ్ అగైన్. కేసీఆర్ గారు ఉన్నా ఇంకా ఎవరైనా ఉన్నా కానీ ఆ పని, ఆ ఇష్యూ అలా చేయడం అంటే నేను మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లనైనా చేస్తాను. డజంట్ మ్యాటర్. అంటే ఇది ప్రజలకి తెలియడం కోసం ఈ ప్రశ్న వేస్తున్నాం. అసలు ఆ ఇష్యూ వల్ల అంటే నష్టం, జరుగుతున్న నష్టం ఏంటి, దానివల్ల ఎవరికి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతుంది, దాన్ని అడ్డుకోవడం వల్ల ఎవరికి లాభం అవుతుంది, అది మీరు ఏదైతే ప్రభుత్వం మీద వేశారో దానివల్ల ఏంటి జరుగుతున్న నష్టం ఏంటి? భూసేకరణలో భూసేకరణ చట్టం అంటే మన కేంద్రానికి సంబంధించి, మన ఇండియాకు, మన భారతదేశానికి సంబంధించిన భూసేకరణ చట్టంని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ టైంలో ఇంప్లిమెంట్ చేయకుండా ఏదో ఒక జియో ద్వారా భూమిని త్వరగా కొనడానికి ట్రై చేశారు. సేకరించడము కొనడము వేరే. ఈ సేకరణ అనే పదము వాడుతూ కొనడానికి ట్రై చేస్తారు. సో ఆ కొనడంలో వాళ్ళు బాగా ఫోర్స్, ఒత్తిడి, థ్రెటన్ చేసి, అంటే ఒక రైతుని ఎక్కువ మట్టుకు రూరల్ ఏరియాస్లో కాబట్టి రైతు భూములను చాలా ఫోర్స్ అండ్ కోయర్జన్తోని కొనడం ఇచ్చేసారు. 3 లక్షలు 4 లక్షలు ఎటువంటి పునరావాసం లేకుండా ఇమీడియట్లీ వెళ్ళిపోయేటట్టు. సో బాగా ఇబ్బందులు పెట్టారు. సో దాని గురించి ఆ భూసేకరణ ఇష్యూలో గవర్నమెంట్ని క్వశ్చన్ చేయవలసి వచ్చింది. ఇది అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, నేను స్టార్టింగ్లో కూడా చెప్పాను, ఏ లాయర్కి ఇలా జరిగి ఉండదు. ఇక్కడ ఏం జరిగిందంటే అక్కడ ఇష్యూ అండ్ పాలిటిక్స్ మమేకమయ్యాయి. ఆ ఇష్యూ పాలిటిక్స్ మమేకమయ్యి ఆ ఇష్యూని అడ్రస్ చేస్తున్న మనిషి, నేను, నన్ను కూడా ఒక పొలిటికల్ ఎంటిటీ, ఒక కాంట్రవర్షియల్ పొలిటికల్ ఎంటిటీగా మార్చేశారు. ఐ మీన్ ఫర్ వాట్ ఎవర్ రీజన్. సో దాని గురించి యాంటీ గవర్నమెంట్ కేసెస్ అని చెప్పేసి వచ్చింది. నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ నేను నా వృత్తి నేను నిర్వహించవలసిందే. ఎందుకంటే దట్ ఈస్ అ చాయిస్ ఐ మేక్. నా దగ్గరకు ఒక బాధితుడు, ఒక క్లయింట్ వస్తే ఏ గవర్నమెంట్ ఉన్నా కానీ గవర్నమెంట్ది తప్పు, నాకు గవర్నమెంట్ తప్పు కనిపిస్తుంది, క్లయింట్కి బాధ కలుగుతుంది, హీ హ్యాస్ అ రీజన్ టు అప్రోచ్ ద కోర్ట్ అంటే నేను వేసేస్తాను. దానికి ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ డిఫరెన్సే ఉండదు. యా, నాగిరెడ్డి పల్లి నుంచి వెళ్ళిన రచనారెడ్డి గారు లాస్ ఏంజెల్స్ వరకు వెళ్ళారు. అంటే అక్కడ ఇదికి ఇక్కడ ఇదికి ఈ సోషల్ స్ట్రక్చర్లో ఏంటి మీరు అబ్జర్వ్ చేసింది? నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డి పేట్ మా ఆన్సెస్ట్రల్ హోమ్, అంటే మా పేరెంట్స్ హోమ్. నేను అక్కడనే స్కూల్ వెళ్ళేంత వరకు అక్కడనే పెరిగాను. ఆఫ్టర్ దట్ ఇక్కడ I was studying at St. Anne's and then Francis and then Pune Law. Mass Communications and Journalism from St. Francis. That was the first Mass Communications batch in St. Francis. Ippudu asalu admission thorkadame kashtam anla.
మాస్ కమ్యూనికేషన్స్ సెయింట్ ఫ్రాన్సిస్లా. దెన్ ఐ వెంట్ టు పూణే ఫర్ మై లా, ఐలస్ లా కాలేజ్ పూణే, అండ్ దెన్ ఫ్రమ్ దేర్ ఐ వెంట్ టు లాస్ ఏంజలస్ ఫర్ మై ఎల్ఎల్ఎం ఫ్రమ్ యూసీఎల్ఏ. అక్కడికి ఇక్కడికి సోషల్ స్ట్రక్చర్కి ఏంటంటే, మన ఇండియన్ సోషల్ స్ట్రక్చర్ ఇస్ వెరీ కలర్ఫుల్, అంటే ఇట్స్ వెరీ అన్ప్రెడిక్టబుల్ ఆల్సో. ఎప్పుడేం జరుగుతుంది, ఏమవుతుంది, సోషల్లీనే కాదు, పొలిటికలీ, సోషల్లీ, ప్రొఫెషనలీ, ఎవ్రీ విచ్ వే. బికాస్ politically everything in what happens in India is associated or is trigger point is politics. Yes, politically in India akkada atlu undadu eppudu nalgenlako sir elections vacheste everything else is streamlined endukante akkada institutions are very strong. మన దగ్గర ఇన్స్టిట్యూషన్స్ ఆర్ నాట్ స్ట్రాంగ్, మన దగ్గర పీపుల్ బికమ్ స్ట్రాంగ్. అందుకోసం మన దగ్గర ఈ ఎలక్షన్స్ వస్తున్నాయంటే ఎలక్షన్స్లో పోటీ చేయాలని, డైరెక్ట్ ఎలక్షన్స్లో కాంటెస్ట్ చేయాలని పిచ్చి ఉంటుంది కొంతమందికి. అంటే ఎంత ఎక్సెసివ్ ఉంటుంది అంటే, నేను చూసాను కదా లాస్ట్ 1.5 మంత్లో, అంటే ముచ్చటేస్తుంది, అంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ ఇది. సో ఇది ఉంటుంది అక్కడ, అట్లా ఉండదు. ద థింగ్ ఈజ్ ఇన్స్టిట్యూషన్స్ అంత స్ట్రాంగ్ ఉండేసరికి, even the president of America, although he's considered the most powerful man on earth as long as he is the president, he is governed by those institutions. Aa institutions cheppinattu lekapothe aa institutions ela nadchukovalano athan nadchukovalsinde. Man daggara ala undadu. Man daggara once a person comes to political power, he or she governs or controls the institutions which ought to control the person. అందుకని మన దగ్గర ఈ టిరని, డిక్టేటర్షిప్, ఈ ఫ్యూడలిజం అని అంటారు చూడు, అది ఎక్కువ ఉంటుంది, ఎక్కువ అయిపోతుంది. ఎందుకంటే మనము ఒక మనిషిని కంట్రోల్ చేయకుండా కొద్దో గొప్ప, నేను కంట్రోల్ చేయమంటే లిటరలీ ఇచ్చేయమంటలేను, కొద్దో గొప్ప అతన్ని రెస్పాన్సిబుల్ ఫీల్ చేయ అంటే ఫీల్ చేసేలాగా ఇచ్చేయకపోతే అన్నిటికీ వంగి దండం పెట్టేస్తే ఇక అయిపోయి. బట్ అక్కడ అట్లా కానియరు. సో అందుకోసము ఇక్కడ బోరింగ్ అనిపించదు, అక్కడ బోరింగ్ అనిపిస్తుంది. బికాజ్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్ట్రీమ్లైన్డ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ స్టడీ, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ సుప్రీం, ఎప్పుడు ఒకటే లాగా ఉంటుంది. ఎలక్షన్స్ అప్పుడు కూడా వాళ్ళు ప్రాపర్గా, స్టేట్ ఎలక్షన్స్ ఉంటాయి, స్టేట్స్ నుంచే మన దేంది క్యాండిడేట్స్ ఎన్నుకోవడం అవుతుంది. ఆఫ్టర్ దట్ ఇక దోస్ క్యాండిడేట్స్ బికమ్ ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్స్. నేను ప్రెసిడెంట్ని అయితా, నేను ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ని అని చెప్పేసి ఎవరు అక్కడ నామినేషన్స్ ఫైల్ చేయరు. వాళ్ళ పార్టీ వాళ్ళే ఈచ్ స్టేట్లో ఇండివిజువల్ ప్రైమరీస్ అంటారు, ఆ ప్రైమరీస్లో గెలుచుకుంటూ వచ్చినాక దెల్ ఎమర్జ్ వన్ క్యాండిడేట్ హూస్ ద ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్. సో ఇట్స్ వెరీ స్ట్రీమ్లైన్డ్ అండ్ వెరీ బోరింగ్. సో సోషలీ because of the fact that the institutions and everything, religion, church, institutions, law and order, judiciary, adantha oka streamline lo unnadu kabatti it just goes on. Iga daniki stop gap anedi untadi man daggara atla. It's everything is in a role akkad. Ante ikkada meer akkad undochu kabatti entha kaalam unnaru madam Los Angeles lo? 5 years. మీకు ఎప్పుడైనా అంటే, ఇప్పుడు మన ఇండియాలో ఇక్కడ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉన్నట్లుగానే అక్కడ రేసియల్ డిస్క్రిమినేషన్ ఉంది అని అంటుంటారు, అది మీరు అక్కడ ఉన్నారు కాబట్టి మీకు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్, మీకు ఆ 5 ఇయర్స్ ఇదిలో ఎప్పుడైనా ఎదుర్కోవాల్సి వచ్చిందా, అది ఇది కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ ఏది కాంప్లికేటెడ్ అనిపించింది మన ఇదిలో, ఇది కాస్ట్ డిస్క్రిమినేషనా, మనకంటే ఎక్కువ ఆ రేసియల్ డిస్క్రిమినేషన్ ఉందా? రేషియల్ డిస్క్రిమినేషన్ అమెరికా అండ్ ఆల్ ఆఫ్ ద వెస్ట్లా ఉన్నది. అమెరికాలో ఎక్కువ ఉండొచ్చు, ఇంకో వెస్టర్న్ కంట్రీస్లో కొంచెం తక్కువ ఉండొచ్చు, వాట్ ఎవర్, బట్ ఇట్ ఈస్ సిమిలర్. క్యాస్ట్ డిస్క్రిమినేషన్, రేషియల్ డిస్క్రిమినేషన్ ఇస్ ఆన్ సిమిలర్ లైన్స్. ఇట్స్ ఆన్ యువర్ స్టాక్ ఆఫ్ బర్త్ అంటారు చూడు, విచ్ స్టాక్ యువ్ కమ్ ఫ్రమ్. రేషియల్ డిస్క్రిమినేషన్ అంటే ఇంటర్నేషనలీ అర్థం అవుతుంది, కాస్ట్ డిస్క్రిమినేషన్ అస్సలు అర్థం కాదండి. ఎందుకంటే ఇక్కడనే ఉంటుంది కాబట్టి, నువ్వు ఎవరన్నా అవుట్సైడర్స్, ఎనీ అదర్ సిటిజన్ ఫ్రమ్ ఎనీ అదర్ కంట్రీ, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినా అని వాళ్ళకి అసలు సిఏఎస్టీ ఏందో వాళ్ళకి అర్థం కాదు, వాట్ ఈజ్ ఇట్ అని అంటారు. ఎందుకంటే చూడడానికి అందరం ఒకటే ఉంటాం, అక్కడనైనా చూడడానికి వేరు వేరు ఉంటారు, బట్ మీరు అందరు చూడడానికి వచ్చిన ఒకటే ఉన్నప్పుడు వై డూ యూ హ్యావ్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అన్నట్టు, అంటే వాళ్ళ సింప్లిస్టిక్ థాట్. రేషియల్ డిస్క్రిమినేషన్ అక్కడ చాలా ఎక్కువ ఉంటుంది,
కొంతమంది బాగా ప్రో అండ్ యాక్టివిస్ట్ కూడా ఉంటారు. అఫర్మేటివ్ యాక్షన్ కూడా ఉంటుంది. ఈ అంటే రేషియల్లీ సో కాల్డ్ మైనారిటీస్ని, సో కాల్డ్ డెవలపింగ్ రేసెస్ని డెవలప్ చేయడానికి మన దగ్గర రిజర్వేషన్స్ ఎట్లనో అక్కడ అఫర్మేటివ్ యాక్షన్ అన్నట్టు కొద్ది గొప్ప యునో వాళ్ళను ఇది చేయడం ఉంటుంది. బట్ ఇట్ ఈస్ సిమిలర్. డిడ్ ఐ ఫేస్ రేషియల్ డిస్క్రిమినేషన్? జస్ట్ డ్యూరింగ్ వన్ ఇన్స్టెన్స్, ఒక్కసారి, జస్ట్ వన్స్. అదర్వైజ్ పీపుల్ దేర్ హ్యావ్ బిన్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ. ఐ హ్యావ్ సమ్ రియలీ గుడ్ ఫ్రెండ్స్ అండ్ ఆల్ దాట్, సో ఇట్ వాస్ గుడ్. ఆ ఇన్సిడెంట్ ఏదో మీరు చెప్పగలుగుతారా మేడం? అదే ఎట్లా జరిగింది, ఏంటి అసలు? సో వాట్ హ్యాపెండ్ ఇస్ ఐ యూస్ టు వర్క్, అంటే నేను ఒక నాట్ ఫర్ ప్రాఫిట్ హ్యూమన్ రైట్స్ లా ఫర్మ్లో పనిచేసేదాన్ని. అయితే నేను ఇంకా మా వైట్ ఫ్రెండ్, అంటే లైక్ అన్ అమెరికన్ గర్ల్ ఫ్రెండ్, ఆఫ్టర్నూన్ లంచ్కి మా ఆఫీస్ దగ్గరనే ఒక రెస్టారెంట్కి జస్ట్ కాఫీ కోసం వెళ్ళాం. దిస్ థింగ్ వి జస్ట్ వెంట్ దేర్ ఫర్ కాఫీ. అయితే ఒక ఎల్ఏపీడీ కాప్, లా ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసరు, అతను కూడా కాఫీ కోసం వచ్చి బైక్ వాళ్ళే చాలా అందంగా ఉంటాయి, చాలా బాగుంటాయి. సో ఆయన బైక్ని ఏమో ఇది చేసుకుంటూ, యునో హీ వాజ్ అబౌట్ టు లీవ్. సో ఇక వాళ్ళు అక్కడ చాలా ఫ్రెండ్లీ ఉంటారు, అన ఫ్రెండ్లీ పోలీస్ కన్నా ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటారు అక్కడ. సో హలో మ్యామ్, అది ఇది అని అనుకుంటే మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు నేను ఉట్టి ఆయన బైక్ని చూసి, నాకు ఇష్టం బైక్స్, ఐ రోడ్ అ ఫ్యూ ఆఫ్ దెమ్ ఆల్సో, బట్ చూసి ఇట్స్ బ్యూటిఫుల్ అని అన్నా. అని అంటే అతను ఏమన్నాడంటే, యూ హెల్ప్ మీ పే ఫర్ ఇట్ అని అన్నాడు. యూ హెల్ప్ మీ పే ఫర్ ఇట్ అంటే యాజ్ అ ట్యాక్స్ పేయర్, ఐ వాజ్ అ ట్యాక్స్ పేయర్ వెన్ ఐ వాజ్ దేర్, ఎందుకంటే నేను స్టూడెంట్ ఉంటేనే ఆఫ్టర్ దాట్ ఆన్ మై ప్రొఫెషనల్ వీసా ఐ వాజ్ పేయింగ్ మై ట్యాక్సెస్ టు ద యుఎస్ గవర్నమెంట్. యూ హెల్ప్ మీ పే ఫర్ ఇట్ అని అన్నాడు అతను. సో ఐ వాజ్ జస్ట్ లాఫింగ్, ఎందుకంటే వీ ఆల్ ఆర్ ట్యాక్స్ పేయర్స్ దేర్. దెన్ అక్కడ నుంచి ఇంకొక వైట్ అమ్మాయి, కాఫీ షాప్లో నుంచి ఇంకొక వైట్ అమ్మాయి, ఇలా అంటే నేను మా ఫ్రెండ్ పోలీస్ అతను, వీఆర్ జస్ట్ టాకింగ్, ఆ అమ్మాయి ఇలా వచ్చుకుంటూ ప్రాబబ్లీ నాట్ అని అన్నది. అంటే నేను ఇల్లీగల్ అయ్యి ఉండొచ్చు, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ అయ్యి ఉండొచ్చు, అంటే ఐఎమ్ బ్రౌన్, ఐఎమ్ నాట్ అ వైట్ దిస్ థింగ్, మెక్సికో నుంచో, నన్ను చాలామంది హిస్పానిక్ అని కూడా అనుకుంటుండే. సో మెక్సికో నుంచో ఎక్కడి నుంచో ఇల్లీగలీ వచ్చి ఉంటాను అని చెప్పేసి ప్రాబబ్లీ నాట్ అని అనుకుంటూ వెళ్ళిపోయింది. నాకు అప్పటికప్పుడు నాకు అర్థం కాలేదు, ఐ మీన్ ఇట్ డిడ్ నాట్, నేను ఎవరిని అంటుందో నన్ను అంటుందో ఏదో అంటు. నన్ను పక్కకున్న నా ఫ్రెండ్ అంటే మై కొలీగ్ వాజ్ లైక్ అని అన్నది. అంటే అక్కడ కొంచెం రేషియల్ ఇది చేస్తే వాళ్ళు షాక్ అవుతారు, మన దగ్గర ఎవరిని కాస్ట్ పేరుతోనన్నా బూతులు తిట్టినా, ఎస్సీలు ఎస్టీలు కరెక్ట్ పెట్టినా రాంగ్ పెట్టినా అదంతే. సో అది ఆ ఇన్సిడెంట్ ఒకటే, అండ్ దట్ వాజంట్ మచ్, బట్ సంథింగ్ దట్ స్టక్ ఇన్ మై మైండ్.